హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచం బై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇదంతా కూడా తిరుపతి బ్లాగు చాలా చాలా యూస్ఫుల్ బ్లాగు ఆల్రెడీ వైజాగ్ టు విజయవాడ ఒక బ్లాగ్ పెట్టాను అనమాట ట్రావెల్ బ్లాగు అందులో కొన్ని మంచి విషయాలు అయితే షేర్ చేశాను అలాగే ఇందులో అయితే ఇంకా ఇంకా మంచి విషయాలు షేర్ చేయబోతున్నాను అవి ఏంటి అంటే మనకి తిరుపతిలో ఫ్రీగా పెళ్ళిళ్ళు చేయొచ్చండి చేయించుకోవచ్చు చేసుకోవచ్చు అది ఎక్కడ అనేది అడ్రస్ మెన్షన్ చేశానో అది ఎలా ఉంటుంది అనేది కూడా పూర్తిగా వీడియో అది తీసాను అది ఒకటి ఉంటుంది పూర్తిగా ఫ్రీ మనకి పంతులు గారికి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు అలాగే మీకు సన్నాయి మేళాలు అంటారు కదా బాజాలు మోగిస్తారు కదా వాళ్ళకి ఎవరికి అవి కూడా ఫ్రీ అనమాట అలాగే పుట్టుతల అలాగే చిన్నపిల్లలకి అక్షరాభ్యాసాలు ఇంకా చెవులు కుట్టడాలు ఇలా అన్నప్రాసనలు అంటారు కదా అవన్నీ కూడా అక్కడ చాలా చాలా ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్కి చేసేస్తూ ఉంటారు సో అవన్నీ కూడా నేను మెన్షన్ చేశానండి సో చూసేసేయండి సరదాగా ఉంటుంది అలాగే మాకు ఈ తిరుపతి ట్రిప్లో ఒక అద్భుతమైన అవకాశం అయితే దక్కింది ఆ స్వామి వారే అవకాశం ఇచ్చారు అని నేను అనుకుంటున్నాను అక్కడ నా అవకాశం చూ అంటే ఆ అద్భుతమైన అవకాశం దొరికిన తర్వాత నా మనసులో ఫీలింగ్ ఎలా ఉన్నదంటే సీతమ్మ వాకిట్లో ఇట్ల సిరుమల్లి చెట్టు సినిమా ఉంది కదా అందులో ప్రకాష్ రాజు గారికి చూడండి మురళీమోహన్ గారు స్వామివారి పల్లకిని మోసే అవకాశం ఇస్తారు కదా సో అలా అయ్యిందనమాట సో అలాంటి పరిస్థితుల్లో ఉన్నాను సో బ్లాగ్ అయితే చూసేసాయండి ఫస్ట్ అయితే మేము తిరుపతి కొండ మీదకి మార్నింగ్ మార్నింగ్ వచ్చేసాం విజయ విజయవాడ నుంచి తిరుపతి కిందకు వచ్చి అక్కడి నుంచి తిరుపతి కొండ మీదకి పైకి వచ్చేసాము ఆల్రెడీ తెలిసిన వాళ్ళ ద్వారా దర్శనం అయ్యిందండి మనకి సో ఆ అవకాశం కూడా ఒకటి దొరికిందని అన్నాను కదా అదేంటి అంటే ఎస్వీబీసీ ఛానల్ అంటే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఉంటుంది కదా అందులో మేము లైవ్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసామండి ఫస్ట్ టైము శాటిలైట్ ఛానల్లో అంటే మన యూట్యూబ్ ఛానల్ అలాంటిది కాకుండా ఆల్రెడీ మనకే ఛానల్ ఉంది కదా శాటిలైట్ ఛానల్లో ఫస్ట్ ఫస్ట్ నేను ఎస్వీబీసీ ఛానల్లో కనబడ్డం నిజంగా ఇది నా అదృష్టం చాలా సంతోషంగా నేను ఫీల్ అవుతున్నాను అనమాట చాలా ముఖ్యంగా అన్నిటికీ మించి చాలా హ్యాపీగా ఉన్నాను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఆ భగవంతుడి ఆశీస్సులు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా దొరుకుతాయి కదండీ సో నాకు ఈ విధంగా దొరికాయని నేను అనుకుంటున్నాను ఫస్ట్ అయితే కాటేజ్కి వెళ్ళిపోయామ్ మాకు రూమ్ ఇచ్చారు సో ఆ రూమ్ కూడా చాలా పెద్దది ఒక సెవెన్ మెంబర్స్ వరకు మనకి సర్దుకోవటానికంటే నిద్రపోవటానికి ప్లేస్ ఉందన్నమాట అంత మంచి రూమ్ దొరికింది భగవంతుడి దే వల్ల ఇప్పుడైతే అక్కడ ఆ రూమ్ వైపే వెళ్తున్నాం అనమాట నడుచుకుంటూ వెళ్తున్నాము అంటే ఆల్రెడీ రూమ్ కోసం కొద్దిగా వెయిటింగ్ చేయాలి కదా ఆ పేపర్స్ అవన్నీ కూడానా సో అది వచ్చేసి మా రూమ్ వచ్చేసి నారాయణి నారాయణీగిరి నారాయణగిరి ఏదో సంథింగ్ పేరు వచ్చిందండి నారాయణి కాటేజెస్ అందులో ఫోర్ అనమాట నారాయణి కాటేజెస్ ఫోర్ నా ఫోర్ నా లక్కీ నెంబర్ అండి ఎప్పుడు కూడానా నాకు ఫోర్ నెంబర్ ఏది కానీ దొరికినా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను సో ఇదిగో ఇదే అనమాట రూము ఇక్కడ మా రూమ్ ఎదురుగా చెట్ల మీద పూర్తిగా కోతులండి కోతులతో బలం ఎంజాయ్ చేసాం ఉన్న ఉన్న ఉన్నంత టైం కూడా ఒక టూ డేస్ వన్ అండ్ హాఫ్ డే అలా ఉన్నాం కదా అక్కడ సో ఎంజాయ్ చేసాం అనమాట ఇంకో ఇదే రూమ్ అనమాట రూమ్ ఒక్కసారి అలా తిప్పి చూపించేస్తున్నాను చాలా నీట్గా ఉన్నాయి ఏసీ కూడా ప్రొవైడ్ చేశారు మనకి రూమ్లోని పెద్దవి కూడా విశాలంగా ఉంది అంటే డ్రెస్సింగ్ చేసుకోవడానికి కూడా రూమ్ ఉన్నది బాల్కనీ ఉన్నది అలాగే నిద్రపోవడానికి బెడ్డింగ్స్ ఉన్నాయి ఆల్రెడీ ఫ్రెష్ అయ్యే వచ్చేసామండి కొండ కిందనే స్నానాలు అయ్యి చేసేసాము ఇంకా రెడీ అయిపోయి వెళ్ళటమే చిన్న చిన్న కార్యక్రమాలు ఉన్నాయన్నమాట అంటే మా మేనకోడలో పుట్టి వెంట్రుకలు తీయించడానికి వచ్చాము యాక్చువల్లీ మెయిన్ పర్పస్ అది సో కొన్ని ప్రైవేట్ ప్రైవసీ కన్సర్న్ మీద ప్రైవేట్ కాదు ప్రైవసీ కన్సర్న్ మీద కొద్దిగా మా మేనకోళ్ళకి సంబంధించిన ఏవి కూడా నేను ఇందులో షేర్ చేయట్లేదు అంటే పుట్టు వెంట్రుకలు తీయించడం అక్షరాభ్యాసం అది చేయించాం అవేవి కూడా తను చూపించడం లేదు యాక్చువల్లీ మా అన్నయ్య వదినకి ఏమీ అభ్యంతరం లేదండి వాళ్ళు నాకైతే ఫుల్ ఫుల్గా సపోర్ట్ చేశారు బట్ ఉంటాయి కదా కొన్ని వేరే ఉంటాయి కదా సో దానివల్ల వాళ్ళని ఏమీ షేర్ చేయలేదు ఇంకా లగేజ్ రూము అటు ఇటుగా అనిపించిందండి అంటే దొరుకుతుందో దొరుకుతా కన్ఫర్మేషన్ ఏమీ లేదు సడన్గా అనుకున్నాం కదా సో అందుకోసమని లగేజ్ కిందనే పెట్టేసి ఒకవేళ రూమ్ దొరకకపోతే దర్శనం చేసుకుని కొండ దిగిపోవచ్చు అనుకొని జస్ట్ మేము ఫ్రెష్ అవ్వటానికి రెండు మూడు జతలు బట్టలు పట్టుకొని వచ్చాం కానీ లక్కీగా రూమ్ దొరికింది ఈ లోపల మా వాళ్ళు వచ్చేసి మగవాళ్ళందరూ కూడా కిందకి వెళ్ళారు కొండ కిందకి లగేజ్ తేడానికి మేము వచ్చేసి మాకు ఆకలి వేసిందని ఇలా రెస్టారెంట్కి వచ్చాము ఏమండి రెస్టారెంట్ అయితే అద్దరిపోయిందండి చాలా చాలా బాగుంది కానీ రేట్లు కూడా అలాగే ఉన్నాయండి ఇక్కడ బఫెట్స్ ఉన్నాయి వెజ్ బఫెట్స్ ఏం పెద్దగా ఏమి లేవు కానీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఒక మనిషికి నాకు ఎందుకో తిరుపతికొండ మీద చాలా రూల్స్ మారిపోయాయి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వచ్చాము అప్పటికి ఇప్పటికి చాలా చాలా చేంజెస్ వచ్చేది మరీ టూ మచ్ అనిపించింది అప్పుడు కిందకే వెళ్ళిన వాళ్ళ దగ్గర నార్మల్ మీల్స్ తెప్పించేసుకున్నాను ఇంకా మేమైతే దర్శనానికి రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాము నేను ఈ శారీ కట్టుకున్నాను నేను యాక్చువల్లీ ఇది వరలక్ష్మి వ్రతం రోజు కట్టుకుందామని ఉంచుకున్నాను అనుకోకుండా ఈ తిరుపతి ప్రయాణంలో కట్టుకోవాల్సి వచ్చింది నేను వచ్చేసి ఇలా రెడీ అయ్యాను రెడ్ కలర్ శారీ ఇది వారాహి అమ్మ దగ్గర పెట్టాను అనమాట అలా చివరి రోజు నవరాత్రులు ఉద్యాపనం చెప్పిన రోజు ఆ శారీ మీద ఈ బ్లౌజ్ వేరేగా స్టిచ్ చేయించుకున్నాను ఒక రెండు మూడు చీరల మీదకి సూట్ అవుద్దని సో ఈ కాంబినేషన్ సూపర్గా ఉంది నీట్గా ట్రెడిషనల్గా రెడీ అయిపోయాను అండ్ నేను చెప్పాను కదా టీటీడీ టీటీడీ ఛానల్ ఎస్వీబీసీ ఛానల్లో టీటీడీ వాళ్ళు మాకు అందించిన అవకాశం ఇది అక్కడ ఏంటంటే ప్రతిరోజు ఈవినింగ్ మనకి లైవ్ ప్రోగ్రామ్స్ అలాగే ఏమంటారు నాట్య ప్రదర్శన ఈ మ్యూజిక్ పాటలు పాడటం సంగీత ప్రదర్శన ఇప్పుడు వచ్చేసి ప్రవచనాలు అనమాట చెప్తున్న ప్రవచనాలు మాతో శ్లోకాలు పారాయణ చేయిస్తున్నారండి శ్రీమద్ భాగవతం శ్లోకాలు సో అవన్నీ అందులో మేము పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చింది ఇందులో మే నే మా వారు మా కజిన్ బ్రదరు నేను సిరి ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా దేవస్థానానికి సంబంధించిన పెద్ద మనుషులు అనమాట పెద్దవాళ్ళు ఈ పెద్దల దగ్గర ఈ పెద్దలతో కలిసి సమానంగా స్టేజ్ పంచుకోవటం వాళ్ళందరితో పాటు కూర్చొని ఇవన్నీ చదవటం నిజంగా గొప్ప అనుభూతి అండి లైఫ్లోని ఒక మంచి అనుభూతి అయితే నాకు దొరికింది ఏం చేసినా అండి ఏం జరిగినా మంచి అవ్వనివ్వండి చెడు అవ్వనివ్వండి ఏం జరిగినా మంచినండి లాస్ట్ చివరికి మంచిగా జరుగుద్ది మనకి ఏదైనా నష్టం జరిగినా ఆ నష్టం కూడా మన మంచికే జరుగుద్ది మనం ఏదైనా దేని గురించి అయినా బాధపడినా అది మన మంచికే జరుగుద్ది మనం దేనికోసమైనా కష్టపడినా కూడా అది చివరికి మంచిగా చేస్తుందండి ఇదొక్కటి మాత్రం నాకు నేను ఎప్పుడు నాకు నమ్ము నమ్ముతాను ఈ విషయాలను ఎప్పుడు కూడా నేను నమ్ముతాను ఏం జరిగినా భగవంతుడు మన మంచి కోసమే చేస్తాడు కాకపోతే కష్టం వచ్చినప్పుడు తట్టుకోవడం కొద్దిగా కష్టం అండి సో దాన్ని మనం భరించగలిగితే యాక్సెప్ట్ చేస్తే మాత్రం అంతా మంచి జరుగుతుంది ఇంకా ఈ ప్రో ఇది ఈ లైవ్ సెషన్ వచ్చేసి టూ అండ్ హాఫ్ అవర్స్ అలా ఉన్నది కాకపోతే మా పెద్దమ్మాయి మా పాపకి నాకు కొద్దిగా కాళ్ళు అయితే పట్టేసే అంత టైం అలా కూర్చోవటం కొత్త కదా కొద్ది కొత్తగా అనిపించింది ఇంకా ఈ ప్రోగ్రాం తర్వాత మా దర్శనం అయితే పూర్తయిపోయింది అలాగే నేను చెప్పాను కదండి ఈ ఏమంటారు పెళ్ళిళ్ళు ఉచితంగా చేయిస్తారు డబ్బులు అసలు ఏమి తీసుకోరు మనం ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు లేకపోతే లేదు అలాగే బాజా భజంత్రిలు సన్నాయి మేళాలు అన్నీ కూడా ఇక్కడ ఉచితం అనమాట ముందుగా వచ్చి కొద్దిగా పేరు ఇచ్చి మనం డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి ఇవ్వాలి అలాగే చెవులు కుట్టడాలు అన్నప్రాసనలు ఇంకా అక్షరాభ్యాసాలు ఇప్పుడు మా మెనకోడలకైతే అక్షరాభ్యాసం చేయించాము అక్షరాభ్యాసాలు ఇవన్నీ కూడా చేస్తారు ఒక వంద యాభై రూపాయలు రెండు వందలు మించి అయితే ఎక్కువ తీసుకోరు వాటికి ఇంకా మ్యారేజెస్ అయితే ఫ్రీ అండి మనకి కావాల్సిన సామాన్లు మాత్రం మనమే తెచ్చుకోవాలి పెళ్ళికి కానీ లేదంటే ఏదైనా కార్యక్రమం శుభకార్యాలు ఏం చేసినా సరే మనం సామాన్లు తెచ్చుకోవాలి ఇగో ఇక్కడ మీకు బోర్డు చూసినట్టయితే చాలా క్లియర్గా ఇక్కడ రాస్తుంది వివాహ వివాహమునకు ఉచితం ఉపనయనమునకు మూడు వందలు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతానికి మూడు వందలు ఇతర పూజలు అన్నిటికీ రెండు వందలు చెవులు కుట్టడానికి యాభై రూపాయలు కాటేజ్కి వచ్చి కుడితే వంద రూపాయలు అనమాట మేళం వివాహానికి మేళం సన్నాయి మేళాలు ఇవన్నీ కూడా ఉచితం ఏమండి చాలామంది గొప్పవాళ్ళు ఈ చాగంటి కోటేశ్వరరావు గారు అవనివ్వండి మన గరికపాటి నరసింహారావు గారు చాలామంది ప్రవచన వ్యక్ లు వీళ్ళందరూ కూడా చెప్పారు తిరుపతిలో ఏ శుభకార్యం చేసినా దానికి ముహూర్తాలతో పని లేదు అది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారి కళ్ళ ముందు జరుగుతున్న శుభకార్యం సో ఆయన ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి ఆ శుభకార్యం ఏది చేసినా కూడా తిరుపతి కొండ మీద సో దానికి అయితే అవసరం ఉండదండి సో ఆ ఫెసిలిటీస్ అలాగే ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఉన్నాయి ఇది ఇంతకీ ఎక్కడ అంటే ఇది పురోహితుల మండపం పురోహితుల పురోహితుల సంఘం అంటే ఉంటుందండి పురోహితుల సంఘం అని మనం అక్కడెక్కడ ఎవరిని అడిగినా కూడా చాలా ఈజీగా చెప్పేస్తారు డ్రైవర్లు ఉంటారు బస్ డ్రైవర్లు ఉంటారు ఈ ట్యాక్సీ డ్రైవర్లు ఉంటారు లేదా ఫ్రీ బస్సు తిరుగుతూ ఉంటుంది వాళ్ళకి చెప్పినా కరెక్ట్గా అక్కడే దింపేస్తారు చాలా నోటెడ్ ప్లేసే కానీ ఎవరికైనా తెలియకపోతే మాత్రం ఖచ్చితంగా తెలియజేయండి అందరికీ షేర్ చేయండి ఎవరైనా తిరుపతి వెళ్ళినప్పుడు ఇలాంటి చిన్నపిల్లలకి ఇలాంటి కార్యక్రమాలు చేయాలన్నా లేదా ఏదైనా వ్రతాలు చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా కూడా చాలా ఈజీ వే అని నాకు ఇది అనిపిస్తుంది అంటే అక్కడ తిరుపతి కొండ మీద ఏ శుభకార్యం చేసినా సరే చాలా మంచిది మన ఇంట్లో వాళ్ళకి ఇంట్లో మనుషులకి మన కుటుంబానికి రక్షణగా ఉంటుందో స్వామివారి ఆశీస్సులతో మనం చేస్తున్నాం కాబట్టి మన మనసు కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతుందండి మన కోసం మనమైనా చేయించుకోవడంలో తప్పేమీ లేదు కదా అండ్ ఇక్కడైతే ఒకళ్ళైతే ఈ చెవులు కుట్టి ఆలోచించడం కోసం వెనకతల ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి ఇవన్నీ జరిగినాయో అక్కడ నేను వీడియో తీయడం చాలా తక్కువ తీసాను యాక్చువల్లీ చాలా ఎక్కువ తీశాను మొత్తం ఈ అక్షరాభ్యాసం ప్రాసెస్ అంతా కానీ షేర్ చేయలేదనమాట ప్రైవేట్ పర్సనల్ కన్సర్ మీద ప్రైవేట్ కన్సర్న్ మీద చేయలేదనమాట సో ఇంకా కార్యక్రమం అయితే మేము బయటకు వస్తున్నాం ఇదిగోటండి ఇదే అడ్రస్ మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి బయట ఇలా ఉంటుందో అక్కడ చూసారా పురోహిత సంఘం అని ఉన్నది శ్రీవారి ఉద్యానవనం అని కూడా ఉన్నదండి అదే అనమాట అడ్రస్ కానీ ఇది ఎవరు అడిగినా సరే మీకు చెప్తారు ఇక్కడ ఏమంటే ఇక్కడ ఫ్రీగా పెళ్ళిళ్ళు చేస్తారట కార్యక్రమాలు శుభకార్యాలు చేసుకోవచ్చు కదా అని అంటే చెప్తారు సో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు మీకు ఒక చిన్న సలహాలా ఉంటుందని ఈ వీడియో ఈ విషయాన్ని షేర్ చేశాను అండ్ ఇంకా ఆ ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత మాకు అక్కడ సాంబార్ రైస్ ఇచ్చారు చాలా 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 బాగుంది అమృతంలా ఉంది అండ్ తర్వాత వచ్చేసి షాపింగ్కి వెళ్ళాము నేను వదిన పిల్లలు అందరం కలిసి షాపింగ్కి వెళ్ళాము చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే మనకు దొరుకుతాయి అనమాట మనకి రెగ్యులర్గా మన ఓళ్ళల్లో దొరకలేని ఐటమ్స్ అన్నీ కూడా కొన్ని అన్నీ కాకపోయినా కొన్ని దొరకవు మనకి అవన్నీ అన్నీ దొరుకుతున్నాయి చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇందులో ముఖ్యంగా నాకు బాగా నచ్చిన విషయం ఏంటి అంటే ఇత్తడి సామాన్లు అండి అంటే పూజలు చేసుకున్న వాళ్ళకి ఇత్తడి కలెక్షన్ ఎక్కువగా కలెక్ట్ చేసి పెట్టుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుద్ది ఈ షాపింగ్ క్లిప్స్ అనేవి ఇత్తడి సామాన్లు అండి చాలా చాలా డిటైలింగ్గా బాగున్నాయి మనకి ఊళ్ళల్లో దొరికే అంటే మా వైజాగ్లో అయితే అంత డి దొరుకుతాయి ఇత్తడి విగ్రహాలు కుందులు ఇవన్నీ వగేర వగేర వస్తువులన్నీ కూడా దొరుకుతాయి కానీ అక్కడ దొరికే ఇత్తడి సామాన్లు క్వాలిటీ డిఫరెంట్గా ఉంది అలాగే ఈ డిటైలింగ్ చాలా బాగుంది ప్రతిదీ కూడా డిటైలింగ్ సూప్ సూపర్గా ఉంది ఎంత బాగుందంటే అంత బాగున్నాయి అనమాట నాకు పిచ్చి పిచ్చిగా నచ్చాయి కానీ నాకు షాపింగ్ చేయడానికి కూడా టైం లేదు మేము వెంటనే ఇంకా దిగిపోవాలన్నమాట టైం అయిపోతుంది సో ఇంకా అన్నీ చూస్తున్నాను ఈ కంటెహారాలు ఇప్పుడు ఒకటి ఫ్యాషన్ ఒకటి స్టార్ట్ అయింది కదా ఈ కంటెలు హారాలు ఇవన్నీ మనకి ఆర్టిఫిషియల్గా కావాలంటే ఉన్నాయి గాజులు కూడా నాకు విపరీతంగా నచ్చేయండి ఇప్పుడు నేను చెప్పాను కదా స్టోన్స్ గాజులు చూపించాను కదా వీడియోలోని అవి నాకు నచ్చాయి కానీ నా సైజు దొరకలేదు ఒకటి పెద్ద సైజు ఒకటి చిన్న సైజు దొరికింది సో అందుకే అది డ్రాప్ అయిపోయాను ఇక చెప్పాను కదా ఇత్తడి సామాన్లు చాలా డిఫరెంట్గా ఉన్నాయి చాలా డీటెయిలింగ్ అయితే సూపర్గా ఉంది మనం ఏవైనా కొనుక్కోవాలి అని అనుకుంటే చక్కగా ఎప్పుడైనా తిరుపతి వస్తే మాత్రం అంటే కొన్ని రోజులు ఆగి ఎప్పుడైనా వచ్చే వీలు కుదిరినప్పుడు ఈ చక్కగా ఇలాంటి ఇతర సామాన్లన్నీ ఎంతో కొంత అమౌంట్ పెట్టి తీసుకుంటారని చాలా బాగుంటుంది ఇక్కడ చూసారా కామాక్షి దీపం గజలక్ష్మి దీపం కృష్ణుడి బొమ్మలు ఇవన్నీ కూడా ఈ శంకుచక్ర దీపాలు ఇవన్నీ కూడా చాలా 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 బాగున్నాయి నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసాయండి రేట్లు కూడా పర్వాలేదు బయట వాటితో పోల్చుకుంటే అండ్ ఇక్కడ చూసారా ఎడ్ల బండులు ఇత్తడి ఎడ్ల బండులు ఉన్నాయి సో అవి కూడా నాకు నచ్చి చెప్పాను కదా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి అన్నీ కూడా అన్నీ ప్రతి వస్తువు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి బాగుండీ ఐటమ్స్ నాకొకటి హెల్త్ బాగోలేదు కదండి వెళ్ళక ముందు నుంచే నాకు హెల్త్ బాగోలేదు వాయిస్ పూర్తిగా మారిపోయింది అప్పటికి ఆరు దీంట్లో ఇక్కడ చూసారా శివలింగం ఎంత బాగుందో అంటే లింగం కాకుండా శివయ్య ఉన్నాడు పైన పాము పడుగుంది ముందు నందీశ్వరుడు ఉన్నాడు ఆ పక్కనే ఉన్న శివలింగం కూడా చాలా బాగుంది ఇటుపక్క కృష్ణుడు ఉన్నాడు కల్పవృక్షం క్రింద ఇంక కిందనే ఈ వారాహిదేవి ఏ కృష్ణయ్య ఇంకా బాబోయ్ లలితమ్మ ఇంకా వాటెవర్ చాలా 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 బాగున్నాయండి డిటైలింగ్ సూపర్గా ఉంది ఒక ఆ ఇత్తడి రంగు కూడా చాలా బాగుంది మెరుస్తుంది ఇలాగ ఫోటో ఫ్రేమ్స్ ఇవన్నీ కూడా ఒక చుట్టైతే చుట్టాము ఎక్కువ షాపింగ్ అయితే చేయలేదు నార్మల్గా ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాము ఇంకా చిన్న నల్లపూసలు పొడవుగా ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ నల్లపూసలు రోనికాకి చిన్న పాపకి కొద్దిగా డ్యాన్స్ ప్రోగ్రామ్ కోసం అనేసి కొద్దిగా ఐటమ్స్ ఆర్టిఫిషియల్ ఐటమ్స్ తీసుకున్నాను ఇక్కడ చూసారా ఇత్తడైతే ముద్దలా ఉంది ముద్దలా కనిపిస్తుంది అనమాట ఇత్తడి ముద్ద సో అలా ఆ షాపింగ్ అది పూర్తి చేసుకొని ఇంకా మేము కొండ కిందకి వచ్చేస్తున్నాము ఇంకా కొండ కిందకి దిగిపోయి ఇంకా వెంటనే ఇంకా రిటర్న్ అయిపోయామండి ట్రైన్ టికెట్ అవి కూడా బుక్ అయిపోయి ఉన్నాయి ఆల్రెడీ కన్ఫర్మ్ టికెట్స్ అయిపోయి ఉన్నాయి సో ఇవన్నీ ఇంకా ట్రైన్ ఎక్కేసి చలో వైజాగ్ అనుకొని వైజాగ్ వచ్చేసాను ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ఇది రాజమండ్రి బ్రిడ్జ్ అంటారు కదా రాజమండ్రి బ్రిడ్జ్ దగ్గర ఒక చిన్న క్లిప్ అనమాట మా వారు తీసారు ఇది సో క్లిప్ యాడ్ చేశాను ఇది కూడా సూపర్గా వచ్చిందండి వ్యూ కూడా సో అదండి మా వైజాగ్ టు విజయవాడ విజయవాడ టు తిరుపతి మా జర్నీ ట్రావెల్ బ్లాగు నేను నార్మల్గా ఎక్కువ ట్రావెల్స్ అనేవి చాలా తక్కువగా చేస్తూ ఉంటాను ఏమోనండి ఎక్కడికి వెళ్దాం అనుకున్నా ఒక రెండు రోజుల ముందు ఏదో ఒకటి వచ్చేస్తుంది ఇంకా అలాగే అవుతుంది ఎప్పుడు ఏ ట్రావెలింగ్ ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి అని అనుకుంటే బయట ఊర్లు తిరగాలి అనుకుంటే ఇదే ప్రాబ్లం అయిపోతుంది నాకు ఎప్పుడు కూడా ఏమో తెలియదు సో ఇలా కానీ మొత్తానికైతే చాలా ఫుల్ఫిల్ అయ్యాము అన్నీ కూడా బాగా జరిగినాయి అన్ని కార్యక్రమాలు అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా జరిగాయండి సో రేపటి నుంచి నార్మల్ బ్లాగ్స్ అనేది వచ్చేస్తాయి అన్నమాట నేనైతే మీకు మంచి విషయాలు అయితే షేర్ చేశాను ఒకవేళ మీకు ఆ విషయాలు తెలి ఎవరికైనా అవసరం పడుతుందేమో ఈ చెప్పాను కదా తిరుపతిలో మనకి ఈ పెళ్ళిళ్ళు ఏదైనా శుభకార్యాలు చేసుకోవాలంటే పురోహితులు చేస్తారు అనేసి సో ఆ విషయాన్ని ఎవరికైనా షేర్ చేయండి వీడియో అయితే చివరికి వచ్చేసింది వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్